ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అనుకున్న సమయానికంటే ముందే శోభాయాత్రను ప్రారంభించారు. 7 గంటలకి షెడ్యూల్ చేసుకున్నారు. అయితే 6:30కే శోభాయాత్ర ప్రారంభమైంది. నిన్న రాత్రే కలస పూజను చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చాలా క్విక్గా చేయటం జరిగింది. ఈరోజు ఉదయానికల్లా కూడా వినాయకుణ్ణి మహాశక్తి గణపతిని తస్కరపైకి చేర్చి చివరి పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం శోభాయాత్ర ప్రారంభమైంది. అనుకున్న సమయానికంటే ముందు 2:00 ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తి కావాలన్నది ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు మహాశక్తి గణపతిని దర్శించుకోవాలన్న ఉత్సుకతో ఈరోజు తరలిరావటం జరుగుతోంది. కాబట్టి ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాకా వడివడిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగబోతున్నారు. అక్కడ భక్తుల దర్శనార్థం కాసేపు ఆపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే 2:00 నిమజ్జనోత్సవ శోభాయాత్ర పూర్తి కావాలన్నది ఒక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే కొంచెం ఆలస్యమైనా కూడా 3:00 పూర్తి స్థాయిలో నిమజ్జనోత్సవం మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తి కావాలన్న లక్ష్యంతో ముందు కార్యక్రమ నిర్వాహకులు ముందుకు సాగుతూ ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఈసారి 100,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని ఒక అంచనాకు వచ్చారు. ఒక హుస్సేన్ సాగర్లోనే దాదాపు 25,000 నుంచి 30,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయి. మొత్తం 25,000 మంది పోలీసుల్ని ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూనే దాదాపు 3,000 మంది బందోబస్తులో ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్క ఖైరతాబాద్ నుంచి మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రని లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. అలాగే భాగ్యనగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి గణనాథుల్ని మరోపక్క ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. ఇక బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం కూడా మరికాసేపట్లోనే ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బాలాపూర్ గణేశుణ్ణి నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బాలాపూర్ నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం బాలాపూర్లో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? అలాగే లడ్డు వేలంపాట 8:00 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి జయ జయ ధ్వానాల మధ్య గణేశుని పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చివరి రోజు ఉద్వాసన కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బాలాపూర్ గణేశుణ్ణి ఆ ప్రత్యేకమైనటువంటి ట్రాలీలో అందులోకి తరలిస్తారు. ఆ తరలించిన తర్వాత వినాయకుణ్ణి గ్రామం పూర్తిగా ఊరేగిస్తారు. దాదాపు సుమారు 2 గంటల సమయం ఈ ఊరేగింపుకే పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా 1/2 గంట సమయం తరలించడానికి 1/2 గంట సమయం పడుతుంది. 1/2 గంట తర్వాత అంటే 7:30కు బయలుదేరినా కూడా మళ్ళీ ఊరంతా గ్రామమంతా ఊరేగింపుగా తిరిగి మళ్ళీ ఇదే ప్రాంతానికి రావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అంటే 9:30 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత వేలం ప్రక్రియ అన్నది ప్రారంభమవుతుంది. నిజంగా మీరు అన్నట్టు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో బాలాపూర్ గణేశుడు పూజలు అందుకున్నాడు. ఈ బాలాపూర్ గణేశుని నవరాత్రి చరిత్రలోనే ఈసారి నిజంగా అంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు. రోజు ప్రతిరోజు 10 రోజుల్లో ప్రతిరోజు కూడా 50,000 మంది పైగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఉదయము రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఈసారి ప్రత్యేకంగా వాహనాలను ఇక్కడికి రానివ్వకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రాంతం పూర్తిగా భక్తులతో కోలాహలంగా మారినటువంటి దృశ్యం. ఆదివారం రోజే మధ్యలో వచ్చినటువంటి 2 ఆదివారాల్లో దాదాపు ఒక్కో ఆదివారం 100,000కు పైగా భక్తులు ఇక్కడికి ఈసారి వచ్చి దర్శించుకున్నారంటే నిజంగా బాలాపూర్ గణేష్ నవరాత్రి చరిత్రలోనే ఈసారి చాలా కీలకమైందిగా మనం భావించాలి. మరి ఇక వినాయకుని పూజలకు సంబంధించి పూజలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే ఉద్వాసన కార్యక్రమం జరిగింది. మరి కాసేపట్లో ఆ వేళ ఆ పరిక్రమణ అనేది ఉంటుంది. బాలాపూర్ లో గణేశుడు ప్రతి వీధికి వెళ్తాడు. ప్రతి వీధిలో మంగళహారతులు పడతారు, కొబ్బరికాయలు కొడతారు, నీళ్లు ఆ వాహనానికి ఎదురుగా నీళ్లు పోసి తమ గణపతి తమ ఇంటికే వచ్చాడని భావించి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున
మంగళహారతులు, కొబ్బరికాయలతో స్వాగతం పలికేటువంటి కార్యక్రమం కూడా అట్టహాసంగా జరుగుతుంది. గణపతి వెనుక రాగా ముందర మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అత్యంత మనోహరమైనటువంటి భక్తి భజనలతో కూడినటువంటి కార్యక్రమాలతో భక్తులందరూ కూడా ముందు వెళుతూ ఉంటే వెనక గణనాథుడు ఆ గ్రామ వీధుల్లో తిరుగుతాడు. నిజంగా ఇదంతా చూడముచ్చటగా ఈ గ్రామానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగేటువంటి ప్రక్రియ. మరి ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ను ప్రతి ఏటా ఒక కోడ్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా గణపతికి ముందు వెళ్లేటువంటి ప్రక్రియ అన్నది జరుగుతోంది. ఇక బాలాపూర్ అంటే బాలాపూర్ గణేశుని చేతిలోని లడ్డూయే చాలా ప్రాముఖ్యమైంది. ఆ లడ్డు ఎవరు దక్కించుకుంటారన్నదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. 21 అడుగుల ఎత్తున్నటువంటి బాలాపూర్ గణేశుని చేతిలో 21 కిలోల లడ్డు వెండి ప్లేట్ లో పెట్టేటువంటి ఆ లడ్డు ఎవరి కైవసం అవుతుందన్నదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. మరి మనం ఇందాక నిన్న గాని వాళ్ళ ఉదయం దేవి గాని చెప్పినట్టు 1980లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ లో ఒక చిన్న గణనాథుణ్ణి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మరి 1994లో బాలాపూర్ లోనే వేలం ప్రక్రియ అన్నది మొదలైంది. ఆనాడు 1994లో గణేశుని చేతిలో ఉంచినటువంటి లడ్డును 450 రూపాయలకు ఆ వేలం పాటలో స్థానికుడు కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడు. 3 సార్లు 94, 95, 92 సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ళ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి 96లో దక్కించుకున్నాడు. ఇలా 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డు ధర గత ఏడాది 27 లక్షలు పలికిందంటే బాలాపూర్ గణేశుని లడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చాలా మంది వీక్షకులు మన దేశం, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని ఉండేటువంటి తెలుగు వాళ్ళు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు టీవీల ముందు కూర్చొని బాలాపూర్ గణేశుని లడ్డు ఎంత ధర పలుకుతుంది, ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత పేరు ప్రఖ్యాతులు అన్నవి వచ్చాయి. మరి ఈసారి ఒక కొత్త నిబంధన పెట్టారు. గ్రామస్తులు అలాగే బయటి వాళ్ళు ఎవరు పాల్గొన్నా కూడా గత ఏడాది ఎంత ధర పలికిందో 27 లక్షలు పలికింది కాబట్టి ఆ 27 లక్షలను ముందుగానే ఉత్సవ సమితికి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన ఆ 27 లక్షలు డిపాజిట్ చేసిన వ్యక్తులు మాత్రమే వేలం పాటకి అర్హులు అనే ఒక నిబంధన, కొత్త నిబంధన తీసుకువచ్చారు. దాని మూలంగా కేవలం 6 వ్యక్తులు మాత్రమే, అది కూడా ఈ గ్రామవాసులు కాని వేరే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే 27 లక్షలు 6 మంది డిపాజిట్ చేశారు. ఇప్పటి వరకు వేలం ప్రక్రియలో మరి ఉత్సవ సమితి చెబుతున్న దాని ప్రకారం ఆ నిబంధనల మేరకు 6 మాత్రమే వేలం పాటలో పాల్గొనడానికి అర్హులు. మరి ఇంకా 2 గంటల సమయం ఉంది. మరి గ్రామస్తులు వాళ్ళు కూడా మరి పాల్గొనాలంటే 27 లక్షలు మరి డిపాజిట్ చేయాలనే నిబంధన ఉంది. మరి చివరి క్షణాలలో బాలాపూర్ గ్రామస్తులకు ఆ నిబంధనను ఏమన్నా సడలిస్తారా? వాళ్ల వరకు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయించకుండా మరి ఇతర ప్రాంత వాసులకు, బాలాపూర్ గ్రామ వాస్తవ్యులు కాని వాళ్లకు ఆ నిబంధనలను ఉంచి గ్రామస్తులకు మాత్రం నిబంధనను సడలిస్తారా అనేది చూడాల్సి ఉంది. కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. గ్రామ వీధుల్లో జయ జయ ధ్వానాల మధ్య, భక్తి కీర్తనల మధ్య గణనాథుడు ముందుకు తరలి వెళ్తాడు. ఆ చూసేందుకు ఈ లడ్డు వేలం గ్రామ పురవీధుల్లోకి వెళ్లిన తర్వాత ఆ లడ్డు ప్రక్రియ అన్నది బొడ్రాయి దగ్గర జరుగుతుంది. ఆ ప్రక్రియను చూసేందుకు ఈ భవనాలన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి ఆ తర్వాత ఆ లడ్డు వేలం జరిగేటప్పుడు మాత్రం ఇదంతా మొత్తం జనసందోహంతో కిక్కిరిసిపోతోంది. బాలాపూర్ గణనాథుణ్ణి క్రేన్ సహాయంతో ప్రత్యేక ట్రాలీలో ఆ గణనాథుణ్ణి ఉంచబోతున్నారు. గణనాథుని గ్రామ వీధుల్లోకి వెళ్లబోతున్నటువంటి దృశ్యాలు మరికాసేపట్లో ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ భోగి.